హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ మామూలుగా లేదు రచ్చరచ్చగా అయిపోయింది సాధారణంగా ఫోర్టీన్త్ వీక్ అందరినీ కూడా నామినేట్ చేసేస్తారు బిగ్ బాస్ ఓవరాల్గా కానీ ఈసారి మాత్రం నామినేషన్స్ ఉండాలని చెప్పేసి ఈ రకంగా నామినేషన్స్ వేయడం జరిగింది అయితే అమర్ అండ్ ప్రశాంత్ మధ్య నామినేషన్స్ జరిగింది అమర్ తీసిన పాయింట్ టూ వీక్స్ బ్యాక్ మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టిన పాయింట్ ని ఈరోజు అమర్ తీయడం జరిగింది అదేంటి అంటే ఏదైతే బ్రిక్ టవర్ టాస్క్ ఉందో ప్రశాంత్ అప్పుడు మీరు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే బేబీ డాల్ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ అమర్ బాధపడుతున్నాడు నా బొమ్మను ఎవరు తీసుకువెళ్ళలేదు అని బాధపడుతున్నప్పుడు ప్రశాంత్ నేను నిన్ను కెప్టెన్ చేస్తాను అని అన్నాడు మాటిచ్చాడు అది ఎపిసోడ్లో వేయలేదు అంటే అక్కడ ఎందుకు ఎపిసోడ్లో వేయలేదు అంటే అది అమర్కి గా ఉంటుంది అంటే ప్రశాంత్ అమర్ కలిసిపోతే బిగ్ బాస్కి ఏంటంటే అమర్ అమర్కి ఎక్కువ ఫ్యాన్స్ పెరిగిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది చేయడం జరిగింది బట్ లైవ్లో ఉంది ఆ తర్వాత కూడా జరిగింది ఏంటి అంటే టూ త్రీ టైమ్స్ ప్రశాంత్ మాట్లాడటం జరిగింది అండ్ ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి దీనికి ప్రూఫ్ మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా మంది ప్రశాంత్ ఫ్యాన్స్ అండ్ యావర్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఈ బ్రిక్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏదైతే అమర్ ఎమోషనల్ అయిపోయాడో అప్పుడు ప్రశాంత్ మాట ఇచ్చాడని అన్నారు కానీ కాదు ఎందుకంటే శివాజీ ఆర్ కెప్టెన్ అయిన రోజున అందరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మీకు ఒక్కొక్కళ్ళకి కిరీటంలో రాళ్ళు తీసేయనని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు అమర్ని ఆ నాగార్జున ఒక క్వశ్చన్ అడిగాడు అది ఏంటి అంటే నువ్వు ఒకసారి అయిన వాళ్ళని ఇంకొకసారి అవనివ్వవా అంటే అవనివ్వన్ సార్ అంటే మరి ప్రశాంత్ ఎందుకు అలా అన్నావు అంటే సార్ ప్రశాంత్ నా మనసుకు నచ్చారు సార్ తను నన్ను కెప్టెన్ చేస్తానని మాటిచ్చాడని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంటుంది సో అంతకు మునిపే ఈ బ్రిక్ టాస్క్ జరగక మునిపే ఆ ఆ ఒక ఎపిసోడ్ జరిగింది ప్రశాంత్ మాటిచ్చాడు కానీ బ్రిక్ టాస్క్ లో అటు ప్రియాంక అమర్ ఉన్నప్పుడు కనీసం ప్రియాంక టవర్ ని పడగొట్టి అమర్ ని కెప్టెన్ చెయ్యొచ్చు అక్కడ తను సేఫ్ గేమ్ ఆడాడు తర్వాత కూడా ఏం జరిగింది ఒకసారి వచ్చేసాడు అమర్ని సేవ్ చేశాడు ఫోన్ నీ ఫొటో తినన్నాడు ఆ తర్వాత శివాజీ నేను వెళ్తాను అంటే సరే అన్నాడు శివాజీ కావాలనే అమర్ని కెప్టెన్ చేయలేదు యాక్చువల్లీ ఆ టాస్క్ లో కన్నా కూడా బ్రిక్ టాస్క్ లో ఎక్కువగా ప్రశాంత్ ది సేఫ్ గేమ్ ఉంది ఎందుకంటే ఆ టైంలో శివాజీని ప్రశాంత్ నమ్మాడు సో నేలపాడు శివాజీ మాత్రం అమర్ ని కెప్టెన్ చేయకూడదు అని చెప్పేసి కంకణం కట్టాడు ఇప్పుడు నిన్న కూడా ఎలెక్టెడ్ కెప్టెన్ కాదు సెలెక్టెడ్ కెప్టెన్ అంటూ చాలా ట్రిగ్గర్ చేస్తున్నాడు నీ మాట నేను వినేది ఏంటి అని అన్నాడు ప్లస్ అమర్ అమర్ కింద డెప్యూటీగా చేయడం కూడా శివాజీకి ఇష్టం లేక అంటే కెప్టెన్ కింద పాత్ర కదా డెప్యూటీ అంటే సో అది చేయడం ఇష్టం లేక నేను చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంత దారుణంగా ఒక మనిషిని టార్గెట్ చేసి ఒక మనిషిని చిన్న చూపు చూసి బుల్లింగ్ చేయడం శివాజీకే చెల్లింది ఇంకా పాపం శివాజీని అమర్ విషయంలో అమర్దే తప్పు అన్న వాళ్ళని ఇంక మనం ఏమి చేయలేము ఎందుకంటే అది విషయం కాబట్టి ఇక నామినేషన్స్కి వస్తే యావర్కి అర్జున్కి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఇంకొక పే పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈరోజు అమర్ ఫౌల్ వేసాడని చెప్పేసి నామినేట్ చేసేస్తున్నారు కానీ ప్రశాంత్ చేసిన ఫౌల్ని మాత్రం చెప్పటం లేదు ప్రశాంత్ ఫౌల్ని ఆ రోజు బిగ్ బాస్ ఆ రోజే బయట పెట్టేశాడు యావర్ నేమో ఎవ్వరు కూడా ఒక అర్జున్ తప్ప ఎవరు అది ఫౌల్ కింద కన్సిడర్ చేయట్లేదు అమర్ ఫౌల్ని మాత్రం ఫౌల్ చేశారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ రోజు ప్రశాంత్ చేసిన ఫౌల్ కి ఆ గౌతమ్ సంచాలక్గా ఉన్నాడు గౌతమ్ని కూడా తిట్టాలి కానీ బిగ్ బాస్ కి నాగార్జునకి అమర్ శోభ ప్రియాంకలు మాత్రమే కనిపిస్తారు